దాన్ని మొత్తం క్లీన్గా మెయింటైన్ చేయి, క్లీన్ చేశాను, మీరే తీసుకోండి. నేనేమన్నా ఆక్రమించుకున్నానా? ఇటువంటి ఆరోపణలు చేసేటటువంటి మంత్రులకి, శాసనసభ్యులకి, పార్టీలకి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, మీ ఇష్టం, చేసుకోవాల్సింది చేసుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో భయపడేది లేదు అన్నటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎవడా మదన్ మోహన్? వాడెవడో కూడా నాకు తెలియదు. ఆడెవడో చెప్పు, నేను చెప్తా. నేను ఒకటి చెప్తా. అరే నేను చెప్పేది వినరా, ఒక్కొక్క ప్రశ్న అడగవయ్యా. నీ పేరేంది? రామకృష్ణ. శ్రీనివాస్. నువ్వు కూడా వంశీకృష్ణ లాగానే ఉండవే. వంశీకృష్ణ కన్నా ఎక్కువ. చూడు, వాడే ఆ మదన్ మోహన్ అనేవాడు ఈయన చెప్పాడే, ఆ మదన్ మోహన్ అనేవాడు వంశీకృష్ణ మీద ఆరోపణలు చేసింటే ఇదే రకంగా రియాక్ట్ అవుతారా? నేను ఒక్కటే చెప్తా ఉన్నా. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. అక్కడ మన వాలంటీర్స్ ఎవరు ఉంటే ఆపండి అమ్మా, అక్కడ ప్లీజ్ మాట్లాడద్దని చెప్పండి. మాట్లాడాలంటే బయట పోయి మాట్లాడుకోండి. సార్ ఒక్క నిమిషం సార్, నేను ఒకటే చెప్తా ఉన్నా. శ్రీనివాస్, మీ వంశీకృష్ణ కూడా చెప్పు, ఇదే మహిళ పైన, ఇదే మహిళ మీద ఏదైతే ఆరోపణలు చేశాడో మీ వాడు వంశీకృష్ణ గారు, అదే మహిళ కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళ అయితే ఈ ఆరోపణలు చేస్తాడా నేను ప్రశ్నిస్తా ఉన్నా, చెప్పు. నేను చెప్పా రెండో విషయం, ఈ మదన్ మోహన్ అనేవాడు నన్ను ఎన్నిసార్లు కలిశాడు? ఈ మదన్ మోహన్ అనేటటువంటి వాడు నా దగ్గరకు వచ్చి 2 సార్లు స్కాలర్షిప్ దేనికోసం 2 సార్లు వచ్చాడు. చాలామంది వస్తుంటారు, మీరు కూడా వచ్చారు, ప్లాట్ల కోసం వచ్చారు. నేను చేయగలిగింది చేశా, అదే రకంగా వాడికి చేశా. మదన్ మోహన్ అనేటటువంటి వాడు సాయిరెడ్డి మీదనే ఎందుకు కంప్లైంట్ చేశాడు అని అంటే, దానిలో ఆంతర్యం అర్థం చేసుకోలేనటువంటి అమాయకుడు అంటవయ్యా శ్రీనివాస్. నువ్వు మీ వంశీగాడిని అడుగు, వాడు చెప్తాడు బాగా దీనికి సమాధానం. నేను కాదు చెప్పాల్సింది, మదన్ మోహన్ అనేవాడు వంశీగాడిని అప్రోచ్ అయ్యాడా లేదా, ఎందుకు అప్రోచ్ అయ్యాడు, వాళ్ళిద్దరి మధ్యన ఉండేటటువంటి అండర్స్టాండింగ్ ఏంది అన్నటువంటిది మీ వంశీగాడిని అడిగి చెప్తాడు. రైట్, నెక్స్ట్. ఆరోపణలు వచ్చిన తర్వాత ముందు ఫస్ట్ ఏం జరిగిందని నాకే తెలీదు, నాకు సంబంధం లేనటువంటి విషయం, నాకన్నా ముందు మీకే తెలిసింది ఏం జరిగిందని అనేది. ఆ తర్వాత అర్థం చేసుకొని ఆధారాలు సేకరించి దాని మీద రియాక్ట్ అయ్యేదానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు కాకుండా 4 రోజులు పట్టచ్చు. ఎవరైనా తమరు ఏ ఛానల్ నుంచి కొంచెం పైకి లేచి మాట్లాడితే బాగుంటుంది. నీకు నీ పేరేంది? ఉదయ్. నీకు నాకు ఏం పరిచయం ఉంది? ఎన్నిసార్లు కలిసాం చెప్పు, నువ్వే చెప్పు. చెప్పరా బాబు, నువ్వు ఎన్నిసార్లు మన ఇద్దరం కలిసాం చెప్పు, నిజం చెప్పు. నువ్వు లేదు, ఆరోపణలు చేస్తే వస్తాయిరా బాబు. నువ్వు ఎన్ని గంటలు కలిసాం? నువ్వు నేను ఎన్నిసార్లు కలిసాం చెప్పరా బాబు. మనం కలవలేదు కదా, ఇప్పుడు కలిసాం కదా, ఇంక 2 సార్లు కలుస్తాం కదా, 4వ సారి ఆరోపణలు చేస్తాం మన ఇద్దరం గే అని చెప్పి ఎవడన్నా అంటే ఏం చేస్తారా బాబు? అడిగేదానికి నీకు బుద్ధి ఉండాలా, చెప్పేదానికి నాకు బుద్ధి ఉండాలా? కానీ నెక్స్ట్, వాడిని అడుగు, వంశీకృష్ణ గారిని అడుగు, చెప్తాడు నిజానిజాలు ఏందనేది. వంశీకృష్ణ గారిని అడుగు, నేను వాడిని పార్లమెంటుకి ఈడుస్తా, ప్రివిలేజ్ కమిటీకి ఈడుస్తా, వాడి మీద కేసులు పెడతా. ప్రతి క్షణం సాయిరెడ్డి అననే వాడిని నేను ఎందుకు కలిపెట్టానా అని జీవితంలో వాడు పశ్చాత్తాపడేటట్టు చేస్తాను అని నేను
మీ అందరి ముందు చెప్తాను. వాడెవడో నాకు వంశీ అనేననే వాడెవడో నాకు తెలియదు. నేను ఇంతవరకు వాడిని కలవలేదు. వాడిని కలవాలనే ఉద్దేశం నాకు లేదు. నా మీద ఆరోపణలు చేశాడు. నేను వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం నేను చట్టానికి అతీతంగా నేనేం చేయను. వాడిని డెఫినెట్గా చట్ట ప్రకారం వాడి మీద చర్యలు తీసుకోబడతాయి. వాడు ఎట్లా చేస్తాడే ఈ వంశీ గడ్ ఒరే ఉదయ్, నిన్ను నేను గే అంటాను, నువ్వేమంటావురా చెప్పు. నేను ఆరోపణ చేశాను ఈ మీద. అవునా? అవునరా, నీకే పుట్టాడని ఏంది నమ్మకం? అది రెడీ, అది తీసుకురా, పోయి 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 తీసుకురాపోరా, నీ సర్టిఫికేట్ తీసుకురాపో. నెక్స్ట్, ఎవడైనా మా పార్టీకి చెందిన వాళ్ళైనా, తెలుగుదేశంకి చెందిన వాళ్ళైనా, జనసేనకి చెందిన వాళ్ళైనా, జర్నలిస్టులైనా, ఎవరైనా నా ప్రతిష్టకి దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే వదిలే ప్రసక్తే లేదు అని నేను మీకు సభాముఖంగా చెప్తా ఉన్నా. అది నీకే తెలియాలరా బాబు. ఎవరు నీ పేరేం చెప్పు. జార్జ్, హియర్ ఇస్ ఎ స్మాల్ క్లారిఫికేషన్. జార్జ్ అండ్ శ్రీనివాస్, ఆ లెటర్లో ఎంపి విఈసాయి రెడ్డి పేరు ఉందని అడిగే అన్నావు కదా, టెలికాస్ట్ చేసే ముందు కనీసం ఆ వ్యక్తితోటి దాన్ని క్లారిఫై చేసుకోవాలన్నటువంటి అది ఏదో అంటారు కదా ఇంగిత జ్ఞానం జర్నలిజంలో, మీరు ఎప్పుడు స్టోరీ తీసుకోవాలి? యు హావ్ టు అప్రోచ్. అంటే ఒక లెటర్ ఎవడో చిల్లరగా రోడ్డు మీద ఎవడో యునానిమస్ లెటర్ రాసేస్తే దాన్ని తీసుకుని మనం పోయి వేసేసుకుంటామా? అంటే మీరు పేరుంది కాబట్టి మేము రాసామనంటే మేము వేసామంటే, అంటే ఇది కరెక్టా? ఎవడైనా సరే, రేపు నీ మీదైనా నా మీదైనా ఇంకొకటి మీదైనా సరే, అంటే పేరుంటే వేసేస్తారా? అంటే మీరు స్టోరీలు రాస్తే మేమందరం బురద కడుక్కుంటా ఉండాలనా? నేను బాగా మీరు పేడంతా మాకు మీ పశువుల దగ్గర ఉన్న పేడంతా తీసుకొచ్చి మాకు పూసేస్తే మేము కడుక్కోవడం కోసం రోజు ఒక బిందె నీళ్ళు పెట్టుకొని ఉండాలి. ఇక్కడ క్లారిఫై చేసుకోరా, క్లారిఫై చేసుకోరు దీన్ని. చెప్పండి నాకు, నువ్వు ఎలా అడుగుతావు అసలు ఉదయ ఆ ప్రశ్న ఎలా అడుగుతావు? చిన్నపిల్ల సార్, నిన్న ఆ మేడం ఆ ఆఫీసర్, షీ హాజ్ గివెన్ క్లియర్ కట్ ఆన్సర్. మీరు కావాలంటే తీసుకోండి. మీరు ఎవరైతే అక్యూజ్ చేశారో, ఎవరైతే ఒక లేడీని, ట్రైబల్ లేడీని బోన్లో నిలబెట్టారో, ఆవిడ్ని ఆత్మహత్య చేసుకునేదాకా మీరు ఎవరైతే తీసుకొచ్చారో, ఆ కుటుంబ పరువు మర్యాదల్ని మీరు ఎవరైతే తీసేశాడో, ఆవిడిచ్చిన సమాధానం చూడండి. నా భర్త అతను, మదన్ మోహన్, నువ్వు చెప్తున్న అతను ఎవరో వాళ్ళ బంధువులు, ఆ కుటుంబానికి కుదరలేదు. అరే పాపం పవన్ కళ్యాణ్ కూడా, ఒరే బాబు నా కర్మరా నాకు కుదరలేదంటే వదిలేశారు కదా. చాలామంది ఎందుకు చేసుకున్నామంటే పాపం ఆయన్ని, నా కర్మరా బాబు నాకు కుదరలేదన్నారు. వాళ్ళు కూడా కుదరలేదేమో, కుదరకపోతే ఉద్యోగం చేస్తుంది. ఎస్, యూఆర్ ఏ జర్నలిస్ట్ నౌ, యూ అటెండెడ్ దిస్ మీటింగ్, నేను ఎవరు అడుగుతాడు ఎందుకు అటెండ్ అయ్యావని. షీఈస్ అన్ ఎంప్లాయ్, ఐ మీన్ ఎంపీ. ద అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ షీ హ్యాస్ టు కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. మీకు ఒక మాట చెప్పాలా? అదే బాబు ఉదయ్, నేను ఎప్పుడు ఎంపీ అయ్యానురా చెప్పు. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను నువ్వు చెప్పు. నువ్వు అడిగావు కదా 2016 నుంచి పరిచయం అనని. నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను చెప్పు. ఊరికే నువ్వు కూడా ఆరోపణలు చేసేస్తే ఎట్రా చెప్పు బాబు. నీకు చెప్పాలి నేను. జార్జ్, నేను ఎప్పుడు ఎంపీ అయ్యాను అనేది కూడా తెలియకుండా ఆమె నన్ను 2016 మీట్ అయింది అనని నీకెవరు చెప్పాడురా చెప్పు. నేను 2016 జూన్లో నేను ఎంపీ అయ్యా అప్పుడు ఆయన చెప్తున్నాడు చూడు. నీకు అది కూడా తెలియదురా ఉదయ్. నువ్వు చిన్న పిల్లోడివి. నువ్వు మళ్ళీ లేనిపోని ప్రశ్నలు అన్నీ చేసింది. నువ్వు అది ఆ పక్కన ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ ఎక్కడున్నాడు? ఆ శ్రీనివాస్ ఒకడు, ఆ తర్వాత సీవీఆర్లో ఒకడు ఉన్నాడు, వాటి పేరు ఎంత మర్చిపోయాడు.
ఈశ్వర్ చౌదరి అనే వాడు ఒకడు ఉన్నాడు, వాడు ఎక్స్ మహాన్యూస్. ఆవాడు ఈ మహాన్యూస్ అనేది ఇట్లాంటి ఛానల్ అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు నా పేర్లు మర్చిపోయినారు, 2 సంవత్సరాలు అయింది ఇక్కడి నుంచి మీరు పంపించేసి నన్ను. శ్రీనివాస్, మీ వంశీ మనసులో ఏముంది, మీ ఇక్కడ ఉండే వాళ్ళందరి మనసులో ఏముంది నాకు తెలుసు. వాడు ఉదయనాడుకు పిల్లోడు ఏదో ప్రశ్నలు వేస్తున్నాడు, వాడికి కూడా జవాబు ఇచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పేరేందా? ఆంధ్రజ్యోతి నాయుడు కదా? రైట్, ప్రైమ్ నైన్ నాయుడు. ఇప్పుడు ఎవరో ఏదో చంద్రబాబు నాయుడిని డిమాండ్ చేస్తే ఆ ప్రశ్న నన్ను అడిగితే ఎట్లా నాయన నాయుడు? ఇప్పుడు నాకు తెలియని అంశాలను గురించి నన్ను ఎందుకురా ప్రశ్నిస్తావు? వాడెవడో డిమాండ్ చేశాడంటే వాడు ఎవరినో డిమాండ్ చేసినాడంట, ఇది నాకేం సంబంధం రా నాయుడు చెప్పు. నన్ను అడిగాడని చెప్పిందా? సరే, నువ్వు ఫస్ట్ నువ్వు ఆమె ఏం చెప్పిందో చూడరా నాయన బాబు. ఆమెం చెప్పింది నాకు తెలియదు. నాకు అర్థమయ్యేటట్టు, నాకు చదువు రాదురా వంశీకృష్ణ లాగా, నువ్వు చెప్పు, నువ్వు అర్థమయ్యేటట్టు చెప్పు. ఎవరో తెలియదు అంటున్నారు. వాడు నన్ను 2 సార్లు కలిసి నేను గవర్నమెంట్ని మోసం చేయాలా, స్కాలర్షిప్ కావాలా నాకు అని 2 సార్లు దగ్గరికి వచ్చాడు. 2 సార్లు నేను చేయగలిగిన లెటర్ ఇచ్చిన, స్కాలర్షిప్ ఏంటంటాయా ఇది అమెరికా పోతాడంటానని. అది కూడా రొటీన్గా అందరూ రకరకాల జనాలు వస్తుంటారు కదా, ఆ జనాలు వచ్చినట్టుగా వాడు వచ్చాడు. నేను అందులో చైర్మన్గా, కామర్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నా. సరే, ఈవిడిని వాడు ఏదో ఆదివాసి అంటున్నాడు, ఎస్సీ ఎస్టీ ఎవరికైనా అణగారిన వర్గాలకి ఎంకరేజ్ చేయాలని ఉంటుంది. సో అందరిలాగా లెటర్ ఇచ్చిన, అంతేగాని వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అర్థం చేసుకో శ్రీనివాస్. ప్రశ్న వదిలేసావా సబ్జెక్ట్? ప్రశ్న వదిలేండి సార్, వదిలేదు శ్రీనివాస్. ఇప్పుడు ఎవడో ఏదో ఆరోపణలు, ఇప్పుడు వంశీగాడు చేసినట్టుగా నువ్వు కూడా ఏదో ఒక పనికిమాలిన ఆరోపణలు చేస్తే ఎట్రా నాయన? నువ్వు కూడా అర్థం చేసుకో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. భోజనం